ఇజ్రాయెల్ మీద ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. చాలా కాలంగా సహనంతో కొనసాగుతున్న ఇరాన్ హఠాత్తుగా ఇజ్రాయెల్ భూభాగం మీద క్షిపణుల దాడికి దిగింది. ఇది ఇజ్రాయెల్ని వణికించింది. ఇంతకాలంగా అటు పాలస్తీనా, ఇటు లెబనాన్, మరోవైపు సిరియా, ఇంకోవైపు యమన్, ఇలా సరిహద్దులో ఉన్న చిన్న చిన్న దేశాలని వణికించిన ఇజ్రాయెల్కి ఇరాన్ దాడులు తీవ్రమైనటువంటి భయాందోళన కలిగించాయి. దేశ అధ్యక్షుడితో సహా సామాన్యులంతా తీవ్రంగా సతమతమయ్యారు. సుమారుగా 200 బాలిస్టిక్ మిసైల్స్తో ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ క్షిపణులన్నీ అడ్డుకుని తీరతాం, పూర్తి స్థాయి రక్షణ వ్యవస్థ తమకుందని ఇన్నాళ్లుగా చెబుతూ వస్తున్న ఇజ్రాయెల్కి ఆ రక్షణ వ్యవస్థ ఏం పనిచేయలేదు. ఇజ్రాయెల్ భూభాగంలోనే క్షిపణులు దిగాయి, అనేక చోట్ల తీవ్రమైన విధ్వంసం సృష్టించాయి. ఏకంగా 5 యుద్ధ విమానాలని ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించింది. ఇదొక తీవ్రమైనటువంటి ఘటన, ఇజ్రాయెల్ ఊహించినటువంటి పరిణామం. వాస్తవానికి ఈ దాడులకు కొన్ని గంటల ముందే అమెరికా హెచ్చరించింది. ఇరాన్ దాడులకు పూనుకోబోతుంది, అప్రమత్తంగా ఉండండి అంటూ ఇజ్రాయెల్ని హెచ్చరించింది. అంతేకాకుండా అమెరికన్ దళాలను కూడా ఇజ్రాయెల్ క్షిపణులను అడ్డుకోవడానికి సన్నద్ధం అవ్వాలని, ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడానికి సన్నద్ధం అవ్వాలని, ఇజ్రాయెల్ మీద దాడి జరగకుండా రక్షణగా నిలవాలని కూడా అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదేశించారు. అయినప్పటికీ కూడా ఇరాన్ తన లక్ష్యాలను ఛేదించింది, ఇజ్రాయెల్ భూభాగంలో దాడులు చేసింది. టెలవీవ్ ఇజ్రాయెల్ రాజధాని సమీపంలోనే క్షిపణుల్ని దాడికి దించింది. ఇది తీవ్రమైనటువంటి దాడిగా ఇజ్రాయెల్ పరిగణిస్తుంది. దీనికి ప్రతీకారం తప్పదని కూడా హెచ్చరిస్తుంది. అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మొత్తంగా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయబోతుందా అన్న అనుమానం ప్రపంచవ్యాప్తంగా కలుగుతోంది. ఇప్పటికే ఒకవైపు రష్యా యుక్రెయిన్ వార్ కొలిక్కి రావడంలా యుక్రెయిన్ తీవ్రంగా దెబ్బతింటున్నప్పటికి కూడా వాటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అప్పుడప్పుడు రష్యా మీద ఎదురుదాడులకు దిగుతోంది. దాంతో ఆ యుద్ధం ఇంకా కొనసాగుతున్న దశలోనే గత ఏడాది హమాస్ దళాలు దాడి చేశాయన్న పేరుతో ఇరాన్ ఈ యుద్ధానికి దిగింది. కేవలం హమాస్ని అణిచివేయడంతో సరిపెట్టకుండా పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించడమే లక్ష్యంగా ఇప్పటికే సుమారు 40,000 పొట్టన పెట్టుకుంది. పాలస్తీనా భూభాగంతో సరిపెట్టకుండా తర్వాత లెబనాన్ మీదకి దాడికి పూనుకుంది. లెబనాన్లో హిజ్బుల్లాని అణిచివేయడమే లక్ష్యంగా దక్షిణ లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకుపోవడానికి సిద్ధపడింది. హిజ్బుల్లా చీఫ్ని మట్టుబెట్టిన తర్వాత లెబనాన్ మీద భూభాగంలో కూడా చొరబాటుకు సన్నద్ధమైంది. ఇంకొకవైపు సిరియా మీద దాడులు, అప్పుడప్పుడు ఇరాన్ని కవ్వించే చర్యలు, తాజాగా యెమెన్లో దాడులు, ఇవన్నీ ఇజ్రాయెల్ గడిచిన ఏడాది కాలంగా కొనసాగిస్తోంది. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఇరాన్ ప్రతిదాడులకు పూనుకొని ఇజ్రాయెల్కి తీవ్రమైన హెచ్చరిక చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకి దిగితే మాత్రం ఇది పెద్ద యుద్ధ స్థాయికి వెళ్లడం అనివార్యం. ఇరు దేశాలు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం ఆ 2 దేశాలతో ఇది పరిమితం కాదు. పశ్చిమాసియా భూభాగం అంతా కూడా ఇది ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించబోతుంది. ప్రాంతీయ యుద్ధంగా మారడం అనివార్యం. ఒకవైపు సిరియా, మరొకవైపు లెబనాన్, ఇంకొకవైపు యమ్మాన్, ఇంకొక ఇప్పటికే యుద్ధంలో ఉన్న పాలస్తీనా, తాజాగా ఇరాన్, ఇలాగ అన్ని వైపుల నుంచి ఇజ్రాయెల్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా దళాలు కూడా రాబోతుంటాయి. అప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, అమెరికా అనుకూల దేశాలన్నీ ఒకవైపు, ఇరాన్, ఇతర మధ్యాసియా దేశాలన్నీ ఒకవైపు కొనసాగితే ఇది ఒక ప్రాంతీయ యుద్ధమే కాదు, ఇది ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ యుద్ధంగా మారడం, ప్రాంతీయ యుద్ధంగా మారడం అన్న పరిణామాలు పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలతో అంతర్జాతీయంగా అందరూ భారం మోయాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఇండియా లాంటి దేశాలు, చమురు దిగుమతుల మీద ఆధారపడిన మనం ఖచ్చితంగా ఈ యుద్ధ భారాన్ని మోయాల్సిన పరిస్థితి రాబోతుంది. ఇప్పటికే ఇరాన్ క్షిపణుల దాడులు మొదలైన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 10% వరకు పెరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు $70 మాత్రమే ఉన్న చమురు ఇప్పుడు $75 దాటిపోయింది. ఇది మరింత పెరిగే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. ఈ యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరితే మాత్రం మన దేశంలో కూడా చమురు ధరలు బొగ్గుమనే ప్రమాదం ఉంది. నిన్నటి మొన్నటి వరకు ఆయిల్ ధరలు తగ్గుతాయని అంత ఆశాభావంతో ఎదురుచూస్తున్న భారతీయులకు కూడా ఇది పెద్ద అసలిపాతంగా మారబోతుంది. యుద్ధం తీవ్రమైతే దాని తాలూకా ప్రభావాలు ప్రపంచమంతా భరించాల్సి వస్తుంది. కాబట్టి ఇదొక తీవ్రమైనటువంటి పరిణామంగా, ప్రపంచ యుద్ధాల చరిత్రలోని ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టంగా మిగలబోతుంది. ఇజ్రాయెల్ ఇప్పటికైనా కవ్వింపు చర్యలు మానుకుని సమీప దేశాలను ఆక్రమించాలన్న ప్రయత్నాన్ని విరమించుకుని హిజ్బుల్లా, హమాస్ ఇలాంటి సంస్థలన్నింటినీ తీవ్రవాద ముద్ర వేసి అన్నింటినీ పూర్తిగా అణగదు
చదువుకేద్దామన్న దృక్పథాన్ని విడనాడితే మాత్రమే ఇలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉండదు. మరొకవైపు అమెరికా రెచ్చగొడుతున్న కొద్దీ ఇజ్రాయెల్ మరింత దూకుడు ప్రదర్శిస్తే మాత్రం ఇది అనేక రకాల విపత్తులకి కారణం కాబోతుందనడంలో సందేహం కనిపించడం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.